అవుతుంది 10:20 అండ్ నేను టీ పట్టుకొని కూర్చున్నాను. మనకి క్లాస్ అవుతుంది ఫస్ట్ పీరియడ్ హిందీ, సో నేను టీ ఇంకా బన్ పట్టుకొని కూర్చున్నాను. క్లాస్ తాగలేకపోతుంది, సో క్లాస్ తాగుకుంటుండే 5 మినిట్స్ బాకీ ఉంది, ఇంకా 3 మినిట్స్ ఉంది లెఫ్ట్, ఇంకా సో పర్లేదు తాగుకున్నాను. నేను టీ ఇంకా బన్ పట్టుకున్నాను, తాగిన తర్వాత అప్పుడు వంటకి దిగాలి. బ్రేక్ఫాస్ట్ ఎలాగో ఉంది, పోహా చేసిన వెనక అది ఉంది, అది తింటారు వాళ్ళు. నేనేం తిన్నా, మేమని బన్ తినే వంటకి వెళ్తాను. ఇవాళ నాకు చికెన్ కర్రీ అవుతుంది అన్నంతో పాటు, సో దానికోసం ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం అవన్నీ కట్ చేయాలి. తాగేసప్పుడు వంట దిగితే టైం అవుతుంది, అనాసి వంటగా మన క్లాస్ అయిదాకా వంట నడుస్తూనే ఉంటుంది. అనేసి ఇప్పుడు తెచ్చి ఇచ్చాను పోహా, అది పోహా తింటుంది. ఇప్పుడు దాని క్లాస్ లేదు, ఇంకా 10 మినిట్స్ బాకీ ఉంది, ఇంకా ఒక 2 మినిట్స్ బాకీ ఉంది. సో 2 మినిట్స్ లో మనీ అని ఎంత కాలం తినేస్తాను ముందు, తొందరగా తినేయాలి మనీ అలాగే. దాని తర్వాత గేమ్ క్లాస్ ఈవీఎస్ కదా, ఆ ఈవీఎస్ క్లాస్ ఆడ ఇంకా తినలేము, సో తిని వంటకి స్టార్ట్ చేసేస్తాను. మమ్మీ ఆల్రెడీ కట్ చేయడం స్టార్ట్ చేస్తారు, బంగాళదుంపలు ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి గ్రైండింగ్ కి ఏం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆలు ఫ్రై చేస్తాను, బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ముందు ప్యాన్ లోనే. ఈ ప్యాన్ లోనే చికెన్ కర్రీ చేస్తాను, సో అందులో ఇంకో ఇందులోనే ఫ్రై చేస్తాను. ఆవాల నూనెతో చేస్తున్నాను, కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేస్తాను. అండ్ ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసి పక్క ప్లేట్ లో పెట్టేసి అప్పుడు నేను ఇక్కడ మసాలాలు పెట్టాను చూడండి, వెల్లుల్లి అల్లం ఇంకా పచ్చిమిరపకాయ ఒకటి ఐదు ఇంట్లో వేస్తాను, ఉల్లిపాయలు టమాటాలు వరకు గ్రైండ్ చేస్తాను. అనేది ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను చికెన్ కర్రీ స్టార్ట్ చేయాలి. చికెన్ కర్రీ తెచ్చి పెట్టారు అక్కడ, దాని తర్వాత నేను స్టార్ట్ చేస్తాను ఫ్రై చేయడం. ఇప్పుడు చికెన్ లోనే మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె, ఇంకా పసుపు, ఉప్పు, తర్వాత కసూరి మేతి, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి నేను బాగా మిక్స్ చేస్తాను. కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. అలా వేసి ఒక 1/2 అవర్ అలా వదిలేస్తే చక్కగా మ్యారినేట్ అయిపోతుంది. ఇది ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన నూనెలో నేను ఇప్పుడు నేను పేస్ట్ చేస్తాను, జింజర్ గార్లిక్ ఉల్లిపాయలు పేస్ట్ చేస్తాను, అల్లం వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు పేస్ట్, టమాటా కూడా వేసి పేస్ట్ చేసాను. అలా చికెన్ మ్యారినేట్ చేస్తుంది. ఇది కస్తూరి మెత్తి చికెన్ ఉంటుంది, అన్నం చాలా బాగుంటుంది. బంగాళదుంప ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాను. ఇందులో ఇప్పుడు నేను తందూరి మసాలా ఉంది కదా అది వేస్తాను, తందూరి చికెన్ మసాలా. ఆ మసాలా వేసి చికెన్ ఫ్రై చేస్తాను నేను. ఇప్పుడు కర్టన్స్ అన్ని తీస్తున్నారు వాషింగ్ లో వేయడానికి, సంక్రాంతి ముందు కదా. సో మాన్య ఇప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తుంది ఆ రింగ్స్ తీయడంలో, కర్టన్ రింగ్స్ ఉంటాయి కదా అవి తీయడంలో హెల్ప్ చేస్తుంది. నీకు ఇష్టమా? ఓకే, మమ్మీ కూడా ఇప్పుడు తీస్తున్నా చూడండి, అలాగా కర్టన్ రింగ్స్ అవి ఇద్దరు పని చేసుకుంటున్నారు. ఇక్కడ కర్టన్స్ తీస్తున్నారు, మాన్య తీసుకుని వచ్చి రింగ్స్ తీస్తూనే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మమన్ మన ప్రశ్న విష్ణు విష్ణు చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఇది డిఫరెంట్ గా ఉన్నాను కదా చూడగలుగుతాను. ఈ బొట్టు మమ్మీ నాకు పెట్టించాడు, సో బొట్టు పెట్టుకున్నాను పెద్దది, కొంచెం డిఫరెంట్ గా అందుకోసం లుక్ ఉంది. నాకు ఫేస్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది, నాకు పెద్దగా అంత పెద్ద బొట్టు పెట్టడం నాకు అలవాట్లేదు. బట్ ఎస్, మమ్మీ ఇచ్చేది పెట్టుకున్నాను. అండ్ నేను ఇంకా చికెన్ కర్రీకి పెట్టాను, ఇంకా ప్యాన్ మీద మసాలా ఫ్రై అవుతున్నాయి. దాని తర్వాత అన్నం పెట్టాం, ఫ్లేవర్ రైస్ చేస్తాను. ఇంకా సింపుల్ దాల్చిని, చెక్క, ఇంకా లవంగాలు, మిరియాలు, బిర్యానీ అక్కడ వినేసేసి జస్ట్ ఫ్లేవర్ రైస్, సింపుల్ ఫ్లేవర్ రైస్ చేస్తాను. అంతకొద్దు వీరు చికెన్ కర్రీ తింటారు, నాది ఫ్లేవర్ రైస్తో పాటు బంగాళదుంప కర్రీ ఉంది, సో అవి తిని తింటాను. సో రకరకాలు ఉంటాయి ఈరోజు మాకు తినడానికి. కర్టన్స్ తీసి పెట్టేశారు అండ్ అక్కడ మమ్మీ కొన్ని వాషింగ్ మెషిన్ ఆల్రెడీ వేస్తారు కూడా, కొన్ని వాషింగ్ మెషిన్లు తిరుగుతున్నాయి. ఇది మా మమ్మీ వాళ్ళది పాత జమాన వాషింగ్ మెషిన్, ఇది వర్ల్పూల్ది, సో 5.9 kgది, చాలా పాతది. ఇక్కడ ఇటువైపు ఉంటుంది వాషర్, అటువైపు డ్రయర్ ఉంటుంది, సో రెండు విడివిడిగా ఉంటాయి. చూడండి, బగారా రైస్ లాగా ఫ్లేవర్ రైస్ చేస్తాను అండి, జీలకర్ర అనేసి చాలా మంచి వాసన వస్తుంది. ఆడుకుంటున్నారు, ఇందుకు ఆడుకుంటున్నారు కాపీ క్యాట్స్, కాపీ క్యాట్స్ ఇద్దరు. కాపీ క్యాట్స్ ఇద్దరు ఆడుకుంటున్నారు భోజనం అయిన తర్వాత. ఇప్పుడు నేను చపాతీలు కలుస్తున్నాను, 9 o'clock అయిపోయింది, నేను కిందకు వచ్చాను. సో మమ్మీ స్టార్ట్ చేస్తారు, నేను వచ్చి మమ్మీని హెల్ప్ చేశాను. సో నేను చపాతీలు మళ్ళీ ఒత్తిసి మమ్మీని పంపించాను మీరు వెళ్ళిపోండి అని. సో నైట్ కోసం చపాతీలు కాలుస్తున్నాను, ఆల్రెడీ కొన్ని కాయలు ఇక్కడ ఉంచేసాను. నేను లాస్ట్ ఒకటే బాక్సీ ఉంది, వేడివేడిగా తినేస్తాము, తీసేస్తాను. ఇవాళ మనకి హైదరాబాద్లో గాలి చాలా చల్లగా వేస్తుంది,
సో మీరు చూడగలుగుతారు వెదర్ చాలా చల్లగా ఉంది. నేను వెళ్ళాను కానీ ఎక్కువసేపు కూర్చోలేకపోయాను, వచ్చేసాను. సాయంత్రం నుంచి గాలి బాగా విపరీతం పెరిగిపోయింది, చల్లటి గాలి పెరిగిపోయింది. సంక్రాంతి పండగ వస్తుంది కదా, సో ఉంటుంది, ఏం చేయలేము మనం, పండగ ఉంటుంది. సో బాగా చలిస్తుంది, తన తలలోకి వస్తుంది ఆ చల్ల గాలి. ఇప్పుడు వెళ్ళి కొన్ని నూనె రాసుకుంటాను, నేను షాంపూ చేసుకుంటాను. మావలకు నూనె రాసు, మాయాకు నూనె రాసుకుంటుంది. ఇప్పుడు రేపు షాంపూ డే అందరికి. మాయకి రేపటి నుంచి సెలవు ఇచ్చారు స్కూల్లో, సో 8th నుంచి 16th దాకా సెలవు, 7th నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ సోమవారం. సో ఒక వారం ఫుల్ హాలిడేస్. సో నాగికి సెలవులు ఉన్నప్పుడు మాయకి క్లాస్ ఉండేది, అండ్ మాయకి సెలవులు ఉన్నప్పుడు నాగికి ఆఫీస్ ఉన్నాయి. సో మనం బయటికి ఎక్కడికి వెళ్ళాం, ఎందుకంటే మాన్యాకి స్కూల్ మార్నింగ్ కాబట్టి నాగికి ఆఫీస్ లేనప్పుడు సాయంత్రం తిరగడానికి వెళ్ళేవారు. ఇప్పుడు మాన్యాకి స్కూల్ లేకపోయినా నాగికి ఆఫీస్ కదా, సో సాయంత్రం బయటికి వెళ్ళాలి. వెళ్తే ఎక్కడికి వెళ్ళాము ఏం లేదు కదా, నాగికి సాయంత్రం ఆఫీస్ కాబట్టి ఇంట్లో ఉండడమే, ఏమీ చేయలేదు, ప్లాన్స్ ఏం చేయలేదు. ప్రస్తుతానికి అక్కడ వెళ్ళడానికి మా వారితో మాట్లాడారు నాగితో. సో ఇప్పుడు మాట్లాడతాను, ఏంటో ఏం చెప్తారు, ప్లాన్స్ గట్రా ఏమైనా, దాని తగ్గట్టుగా చూద్దాం. ఇద్దరు చూసుకుని ఎలా ఆడుకుంటున్నారు, రాత్రి 10 అవుతుంది, ఇంకా పడుకోలే చిన్నవాడు కూడా. అవును, ఇద్దరు చాక్లెట్స్ చాక్లెట్ బేబీస్ ఇద్దరు. ఆటలు వాళ్ళు ఈ రూమ్ నుంచి ఆ రూమ్, ఆ రూమ్ నుంచి ఈ రూమ్. 10:30 ఇక్కడే అయిపోయింది ఈ రోజు. మేము కిందనే ఉన్నాము, మాన్య ఇప్పుడు వాటర్ ఫిల్ చేస్తుంది. ఎక్కడ ఉంది మా క్యాబ్ కోసం, మేము ఆ వాటర్ ఫిల్ చేస్తుంది అది. సో దాని ఇప్పుడు ఫిల్ చేసుకుని పెన్సిల్ బాక్స్ పెట్టుకుని పైకి వెళ్తాము. ఇప్పుడు ఇంకా మాకు నూనె కూడా రాయాలి, మాన్య రాసుకుంటుంది, నేను కూడా రాసుకుంటాను నూనె. నేను నాకు టవల్ పెట్టుకుంటాను, చంపి చంపి చేసుకుంటాం. ఎందుకంటే తక్కువ తలనొప్పిగా ఉంది, అండ్ మాన్యాకి ఎలాగో రేపు సాటర్డే కదా, సో సెలవు ఉంది కాబట్టి దానికి చంపి హెయిర్. సో బాటిల్ పట్టుకోను, నాకు బ్యాగ్ లో ఉంది, బ్యాగ్ లో పెట్టేది, బ్యాగ్ లో కదా, బ్యాగ్ కూడా ఎంత పెద్ద నిండిపోయింది. ఆ బ్యాగ్ పడిపోయినాక నేను దానికి కింద నుంచి మోసుకొని వెళ్ళాలి. పైకి పోతాం మేము. మాన్యా అప్పుడు నూనె రాసుకుంటుంది, చంపి చేసుకుంటాను ముందు, అండ్ దెన్ నేను చేసుకుంటాను. మా అమ్మ ఇప్పుడు ఆయిల్ రాస్తుంది, చంపి చేస్తుంది. ఎప్పుడు కూర్చొని డ్రాయింగ్ చేసుకుంటుంది చూడండి, లేడీ బగ్ చేసింది, బటర్ఫ్లై చేసింది, చక్కగా కూర్చొని డ్రాయింగ్ చేసుకుంటున్నాను. కసి రైటింగ్ రాయడం అయిపోయింది, సో కూర్చొని డ్రాయింగ్ చేసుకుంటున్నాను అందుకోసం. ఏంటి ఎలాగుందని చెప్పాలా కమెంట్ సెక్షన్లో? ఓకే చెప్పండి కమెంట్ సెక్షన్లో ఎలాగుంది అని మనీ. అది గుజ్జి లేడీ బగ్. ఇప్పుడు అవుతుంది 11:25 అండ్ మేము స్టిల్ ఇంకా కూర్చున్నాము. మనీ అది కదా, రేపటి నుంచి హాలిడే కదా, సో పెద్దగా పట్టించుకోవట్లేదు అనుకోసం, లైట్గా ఉంది. ఆరామ్స్ పడుకొని లేచుకుంటుంది, ఆరామ్స్ ఎక్కడ చేసుకుంటాం. హోంవర్క్ కూడా ప్రస్తుతానికి ఇవ్వలేదు స్కూల్లో, ఇంకా ఇప్పటిదాకా ఇవ్వలేదు. మళ్ళీ ఇస్తే ఇస్తారేమో తెలియదు, చెప్పలేము. ప్రస్తుతానికి అందుకోసం మాన్యా కూర్చుని డ్రాయింగ్ చేసుకుంటుంది, అండ్ నేను నా ఫిష్ టో పాడుకుంటున్నాను కూర్చొని. అండ్ ఎప్పుడు పడుకుంటామో తెలియదు, మనం ఎప్పుడు పడుకుంటామే, నిద్ర వచ్చేస్తుంది నాకు. అది కూర్చుని కూడా రాకపోతే నేను కూర్చొని నాకు కళ్ళు పడిపోతాను అది. చేస్తే మొబైల్ చేస్తే మళ్ళీ తారక మొత్తం కూడా చూడాలి, ఇంకా మాకు తారక మొత్తం కూడా పడుకుని పోతావా చూడండి. ఇవాడ వద్దు, దుప్పట్లన్నీ కప్పేసుకున్నాం, లోన్ రాసాను, బాబు కూడా రాశాను, ఏదో కలుతూ వచ్చింది. సో రాత్రి పడుకుని పోతాను, ఇంకా నా వల్ల కాట్లే, ఎదురు వచ్చేస్తుంది. మధ్యాహ్నం కూడా పడుకోలేదు, రెస్ట్ తీసుకోలేదు, ఎదురు వచ్చేస్తున్నాను. సెనియర్స్ వస్తుంది కాబట్టి కూడా నేను ఆపుతున్నాను. మీకు నా వీడియో ఇష్టం కాల్సి వచ్చింది, ప్లీజ్ నా వీడియో కోసం లైక్ కొట్టడం స్పష్టపడండి, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో షేర్ కూడా చేయండి. ఛానల్ కొత్త కొత్త చూస్తున్నాను, ప్లీజ్ ఛానల్ గుర్తించండి, ఈరోజు మంచి మంచి గురించి చూడగలుగుతాను, యాడ్ చేయగలుగుతాను. సో ఇన్ షార్ట్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.
మళ్ళీ కొన్ని ఇంకొక రోజు కొత్త చెప్పడానికి స్టేట్ ఫోన్ స్టేట్ ఫోన్ లాంటి వాళ్ళు లైక్ యూ సో మచ్ వాచింగ్ గుడ్ నైట్ స్వీట్ థింగ్స్.